शमशाबाद एयरपोर्ट लो देशीय टर्मिनल की केंद्र एनटीआर पेर पेटन पै असेंबली दुद्धरलिंदे सभा प्रारंभ कागाने कांग्रेस सभ्यु मुंदु आंदोलन दिगारु आंध्र प्राता चेंदिन एनटीआर पेरुनि तेलंगाणलो विमानाश्रय देशीय टर्मिनल की पेट्टडानिकि वीलेदनि कांग्रेस नेता जीवन रेड्डी मंडिपड्डारु इदि सुनीतमैन अंशमन्न मुख्यमंत्री केसीआर अन्नि पार्टीलतो चर्चिंचिन तर्वात तुदि निर्णयं तीसुकुंटामन्नारु एनटीआर पेरु पेट्टडं तेलंगाणा प्रजल्नि किंचपरिचिनट्लै उंदन्न केसीआर तेलंगाणलो पुट्टिन वारि पेरु पेट्टडं सबबन्नारु शमशाबाद एयरपोर्ट लो इंटरनेशनल एयरपोर्ट गानी डोमेस्टिक एयरपोर्ट गानी ओके रन में अध्यक्ष काबट्टे दानिकी अप्पुडु परिस्थितिलो राजीव गांधी गारी पेरु मरि इंटरनेशनल एयरपोर्ट गा नामकरण चेयडं जरिगिंदि इवाल एदैतुंदो एंटी रामाराव गारु गोप्प नायकुडु कावोच्चु अध्यक्ष माकु वारी गोप्पतनं मीद माकु एवरि बेदाभिप्रायं लेदु कानी एंटी रामाराव गारु गोप्पवाडैते इवाल वारु केवलं सीमांध प्रांतानिकि परिमितमैनटुवंटि नायकुडिगा మిగిలిపోయినాడు కాబట్టి మీరు వారి పేరున ఎయిర్పోర్ట్ పేరు పెడతారా ఇంకేం పెడతారో మీరు వైజాగ్లో పెట్టించుకోండి విజయవాడలో పెట్టించుకోండి కానీ ఏదైతుందో రాష్ట్ర విభజన తదుపరి కూడా మీరు సీమాంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రాంతం మీద ఇవాళ మీరు కొనసాగించాలని ప్రయత్నం చేస్తే యావత్ శాసనసభ కాదు యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం ఏదైతుందో తిరుగుబాటు చేయడం జరుగుతుంది దీన్ని ఏ పరిస్థితిలో కూడా సైంత భోమని చెప్పంటున్నాం పరిస్థితిని బట్టి ప్రజల ఉద్యోగాన్ని బట్టి ఇంకా ఇక్కడ మేము ఆంధ్ర ఆధిపత్యాన్ని రుద్దదలుచుకోలేదు కొంచెం పిడివాదంగా ఉంటారనుకునే కమ్యూనిస్టులు సైతం తమ వైఖరి మార్చుకొని పత్రిక పేరు మార్చుకున్నారు అధ్యక్ష ఇక్కడ ప్రజలేమో ఉన్నటువంటి కొన్ని ఇక్కడ తెలంగాణ అస్తిత్వం మీద అస్తిత్వ చిహ్నాల మీద సంస్కృతి మీద దాడి జరిగిందనే ఒక బాధ లోపల ఉంది కాబట్టి అంతర్లీనంగా ఉంది కాబట్టి మన గొప్పం చేసుకోవాలి మన సంస్కృతిని చెప్పుకోవాలనేటువంటి ఒక తపన ఇక్కడ ప్రాంతంలో ఉంది అధ్యక్ష ఇక్కడ ఉన్న పేర్లే మార్చాలని కొంత ఒక ఆరాటపడతా ఉన్నారు జనం దాని తొందరపాటు పనికిరాదని చెప్పి సమయమనంతం పోతున్నాం అధ్యక్ష అన్ని పార్టీలు అందరినీ కూడా కాన్ఫరెన్స్ లో తీసుకొని ఎట్లా పోవాలని అనుకుంటున్నాం సరే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ పేరు అని దాన్ని విడదీసి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అధ్యక్ష ఒకవేళ పెట్టేది ఉంటే అట్లా నిజంగానే ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇక్కడ ప్రజల మనోభావాలు గౌరవించాలి ఇక్కడ ఉన్న పేరు పేరు పెట్టాలి చెప్తా అధ్యక్ష మాకేమో లేరా అధ్యక్ష తెలంగాణ కేంద్ర మమ్మల్ని గుర్తించద్దా దళిత నాయకుడు కావాలంటే మా భాగ్యరెడ్డి భర్మ ఉన్నాడు గిరిజన నాయకుడు కావాలంటే కుమరం బి ఉన్నాడు అద్భుతమైన సాయుధ పోరాట వీరులు మా రావి నారాయణ రెడ్డి గారు ఉన్నారు బద్దం ఇల్లారెడ్డి గారు ఉన్నారు షేక్ బందగి ఉన్నాడు అంత కాదంటే దేశ స్థాయిలో దక్షిణ భారత నుంచి ఇద్దరైతే అయింది అధ్యక్ష దేవగౌడ గారు తర్వాత మన పివి నరసింహరావు గారు తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు గారు పేరు పెట్టుకోవచ్చు మమ్మల్ని అందరుండగా మనల్ని కాదని చెప్పి మల్లావుగా ఆంధ్ర నాయకుని పేరు ఇచ్చి ఇక్కడ పెట్టి ఇది తెలంగాణను కించపరిచినట్టు ఉంది అధ్యక్ష అందుకే సభ్యులు ఆవేదన చేయాలి ఒక్కళ్ళు కాదు అధ్యక్ష నాకు చాలా మంది